ABC న్యూస్ ముందుగా హెడ్లైన్స్. రాహుల్ వ్యాఖ్యలకు షాక్ అయిన ప్రధాని కాంగ్రెస్ సిద్ధాంతం విభజించి పాలించడమన్న మోదీ. జెమిని వస్తుంది నా తడాకా చూపిస్తా జగన్ కు చంద్రబాబు బహిరంగ సవాల్. ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ఏసీబీ ఇంద్రకీలాద్రి ఈవ సురేష్ బాబుపై బదిలీ వేటు. ఆర్ఎంఎస్ఎస్ స్థానాలకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన మీడియాకు వెల్లడించిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల. ఈ నెల 28న నింగిలోనికి PSLV-C51 మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. తొలిసారిగా పౌరాణిక పాత్రలో సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం. పింక్ బాల్ తో 5 వికెట్లు తీసినారు 145 పరుగులకే కుప్పకూలిన భారత్. కేంద్రంలో మత్స్యశాఖ లేదన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. 2019లోనే కేంద్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఏర్పాటు చేసిందన్న విషయం కూడా రాహుల్కు తెలియకపోవడం షాక్ గురి చేసిందన్నారు. గురువారం పుదుచ్చేరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని రాహుల్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించి విభజించు పాలించు అన్న సిద్ధాంతాన్ని అనుసరించారని ఇప్పుడు కాంగ్రెస్ విధానం కూడా అదేనని అన్నారు. 9, 10, 11 తరగతిలో విద్యార్థులు పరీక్షలు లేకుండానే తదుపరి క్లాసులకు ప్రమోట్ అయ్యేలా తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ తరగతుల విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. దేశంలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతుందని ఈ పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యం తమకు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. విద్యార్థుల భద్రతా దృష్ట్యా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా పబ్లిక్ పరీక్షలో మార్కులు వేస్తామని తెలిపారు. భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 28న PSLV-C51 వాహన నౌక శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి లింగిలోనికి దూసుకెళ్లనుంది. ఆదివారం ఉదయం 10:24 రాకెట్ ప్రయోగం నిర్వహిస్తారు. ఈ ప్రయోగానికి సంబంధించిన లాంచ్ రిహార్సల్స్ ప్రక్రియ ఇవాళ ముగిసింది. ఇక ప్రధాన ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రక్రియ షురు కానుంది. 2, 1, 0 ప్లస్ 5 సెకండ్స్ నార్మల్ P3 ట్రాకింగ్ P1 ట్రాకింగ్ R2 ట్రాకింగ్ స్పీడ్ పర్ఫార్మెన్స్ నార్మల్. కిడ్నాప్ డ్రామాతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి రాగా తాజాగా మరో కోణం బయటపడింది. కిడ్నాప్ డ్రామా ఆడిన అనంతరం ఆ విద్యార్థిని సరిగ్గా ఆహారం తీసుకోలేదని తెలిసింది. అంతేకాదు ఆమెను కొన్ని రోజులుగా చీకట్లో ఉంచి ఆమె తల్లిదండ్రులు 11 రోజులు పూజలు చేసినట్లు పోలీసులు భావించారు. ఈ కారణంగానే ఆమె పేగులు కాలేయం దెబ్బతిన్నాయని అందుకే మృతి చెందినట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సముద్రంలో ఈత కొట్టారు. కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలతో మమేకమైపోతున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ తమ పార్టీని బలపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కేరళలోని కొల్లం తీరంలో నిన్న పర్యటించి మత్స్యకారులతో మాట్లాడుతూ వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. వారితో కలిసి ఓ పడవలో సముద్రంలో వెళ్లి చేపలను పట్టేందుకు వలను విసిరారు. అనంతరం మత్స్యకారులతో కలిసి పడవలోంచి సముద్రంలోకి దూకి ఈత కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫోటోలు సామాజిక మాధ్యమాలలో దర్శనమిస్తున్నాయి. ఓవైపు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యుడికి వంట గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల షాక్ ఇస్తుంది. ఒకే నెలలో 3 సార్లు వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఈ రోజు వంట గ్యాస్ సిలిండర్ పై మరో 25 రూపాయలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపాయి. ఈ నెల 4వ తేదీన సిలిండర్ పై 25 రూపాయలు పెరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 15వ తేదీన మరో 50 రూపాయలు పెరిగింది. 3వసారి వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచడంతో ఈ నెలలో మొత్తం 100 రూపాయలు పెరిగినట్లు తెలుస్తుంది. పలు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రైవేటు పరం చేయనున్న సంస్థలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఒకటి. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి ఏపీలో పెనుధుమరం రేగుతుంది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. వారసత్వంగా వస్తున్నాయనే భావనతో వాటిని నడపలేమని చెప్పారు. వాటిని పరిపూరిష్టం చేసేందుకు ఆర్థిక సాయం చేయటం పెనుభారంతో కూడుకున్నదని అన్నారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలలో ఉన్నాయని, అవి ప్రజల ధనంతో నడుస్తున్నాయని చెప్పారు.
నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా ఇతర అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అంశంపై నిర్వహించిన వెబినార్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఈవో సురేష్ బాబుపై బదిలీ వేటు పడింది. ఆయనపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. నాలుగు రోజుల పాటు దుర్గగుడిలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా 15 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఏసీబీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో చర్యలకు దిగింది. గత 2 ఏళ్లుగా జరుగుతున్న అక్రమాలకు సంబంధించి అభియోగాలు మోపుతూ మరో నివేదికను ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి పంపారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. మంత్రి వెల్లంపల్లి అనుచరుడే ఈవో సురేష్ బాబని, ఆయన హయాంలోనే అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గురువారం కుప్పం పర్యటనకు వచ్చారు. 3 రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికలు దౌర్జన్యాలతో జరిపించారని మండిపడ్డారు. తమ బలపరిచిన అభ్యర్థులను అన్ని విధాలా భయపెట్టారని, కుప్పంలో ఏదో సాధించామని విర్రవీగుతున్నారని మండిపడ్డారు. అన్ని గుర్తు పెట్టుకుంటున్నామని, వడ్డీతో కాదు చక్ర వడ్డీతో సహా తిరిగిస్తామని అన్నారు. ఇంకా 1.5 సంవత్సరమే ఈ ప్రభుత్వం, తరువాత జమిలీ ఎన్నికలు వస్తాయి, అప్పుడు మా సత్తా ఏంటో చూపిస్తా, భయపడితే భయపడడానికి ఇది పుంగనూరు కడప కాదు, ఇది కుప్పం ఖబర్దార్ గుర్తు పెట్టుకోండి, మీ ఆటలు ఇక్కడ కాదు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరందరూ నన్ను కుటుంబ సభ్యుడిగానే చూశారు, మీ బిడ్డగా చూశారు. నేను వచ్చినా రాకపోయినా మీరు ఒకే మాట చెప్పారు, మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు రాష్ట్రం అంతా తిరగండి, పార్టీని గెలిపించండి, నియోజకవర్గంలో మంచి పనులు చేయండి అని మీరు చెప్తే నేను కూడా ఎక్కడా లేని అభివృద్ధి మన కుప్పంలో చేసి భారతదేశంలోని కుప్పం అంటే గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ మీ యొక్క ఆశీర్వాదాల వల్ల. అయితే ఇటీవల ఎన్నికల్లో మనం బాగా కష్టపడ్డాం, ఏదైతే 2019 ఎన్నికల్లో బాగా కష్టపడ్డాం, రాష్ట్రంలో మనం దెబ్బతిన్నాం. అదే సమయంలో వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అవుతోంది, ఏమైనా అభివృద్ధి చేశారా, ఏమైనా మంచి పనులు చేశారంటే ఎక్కడా కనపడడం లేదు. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకంటే మెరుగ్గా మనం ఇచ్చాం. ఆ రోజు మీరు చూస్తే పెన్షన్ 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేశాం, వాళ్ళు ఇచ్చింది 250 రూపాయలు అదనంగా ఇచ్చారు. అదే మనం ఉండుంటే 3000 రూపాయలు మొదటి నెలలోనే ఇచ్చేవాళ్ళం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఆ రోజు చంద్రన్న బీమా కింద ఎవరైతే చనిపోతే యాక్సిడెంట్లో 5 లక్షలు ఇచ్చాం, చనిపోతే 30,000 ఇచ్చాం, అలాంటిది ఇంకా పెంచి 10 లక్షలు ఇవ్వాలని చెప్పి మనం ముందుకు పోయాం. అన్న క్యాంటీన్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, పండగలు వస్తే కానుకలు ఇవ్వడం, ఇలాంటివి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళ కోసం మనం పెట్టాం. ఈరోజు వీళ్ళు చేసే పని చూస్తామంటే అభివృద్ధి లేదు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఆ రోజు హంద్రి నీవా శ్రీశైలం దగ్గర నుంచి వీ కోట వరకు కాలువలు వచ్చి ఇక్కడ కూడా కొన్ని కాలువలు తవ్వేశాం. ఒక చిన్న కాలువ పెండింగ్ పడింది ఆ కాంట్రాక్టర్ వల్ల, ఆడ ల్యాండ్ అక్విజిషన్ వల్ల. నేను మ్యాక్సిమం ప్రయత్నం చేసిన అంతలోకి ఎన్నికలు వచ్చాయి. ఈరోజు ఆ కాలువ పూర్తి చేసి నీళ్లు ఇచ్చుంటే 2 సంవత్సరాల నీళ్లు వచ్చేటివి. ఆ రోజు నేను పులివెందులకు ఒక మాట చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోవాలి, పులివెందులకు కూడా నీళ్లు ఇస్తాను, గండికోట పూర్తి చేస్తా, చిత్రావతి పూర్తి చేస్తా, చేసి నీళ్లు ఇస్తానని చెప్పి కుప్పానికంటే ముందే ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నాను. పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని 6 ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సి రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్, కరిమున్నీసా, చెల్ల భగీరథారెడ్డి, బల్లి కళ్యాణ చక్రవర్తి ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థులని ఈ మేరకు గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వెల్లడించారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం లేదని ఆయన పేర్కొన్నారు. మార్చి 29తో 4 ఎమ్మెల్సీ పదవీల కాలం ముగియనున్నది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో ఏర్పడిన స్థానంతో పాటు చెల్ల రామకృష్ణారెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఖాళీ కానున్న తిప్పేస్వామి, సంధ్యారాణి, వీర వెంకట చౌదరి, షేక్ అహ్మద్ ఇక్బాల్ స్థానాలకు మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సీనియర్ నాయకులతో అందరితో చర్చించిన తర్వాత పేర్లు ఫైనలైజ్ చేశారు. అందులో మీకు తెలిసిందే, ఇటీవల మరణించిన చల్ల
రామకృష్ణారెడ్డి గారి, శాసనమండలి సభ్యులు చల్ల రామకృష్ణారెడ్డి గారి మరణం వల్ల ఏర్పడిన ఖాళీలో ఆ కుటుంబం నుంచే ఆయన కుమారుడు చల్ల భగీరథ రెడ్డి గారిని ఖరారు చేశారు. అలాగే అంతకుముందు మరణించిన పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ గారి కుమారుడు బల్లి కళ్యాణ చక్రవర్తి గారిని ఇంకో ఖాళీకి గాను మా పార్టీ తరఫున అధ్యక్షుడు ఖరారు చేశారు. ఇవి కాక మిగిలిన స్థానాలకు సీనియర్ నాయకులు మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు సి రామచంద్రయ్య గారిని ఒక ఖాళీకి, అలాగే ఇప్పుడు రిటైర్ అవుతున్న మహమ్మద్ ఇక్బాల్ గారిని ఇంకొక ఖాళీకి ఖరారు చేశారు. మిగిలిన రెండిట్లు శ్రీకాకుళం జిల్లా టెక్కలి పార్టీ ఇన్ఛార్జి గత ఎన్నికల్లో పార్లమెంటు కూడా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ గారిని ఒక ఖాళీకి, అలాగే విజయవాడలో మైనారిటీ వర్గం నుంచి కార్పొరేటర్గా పనిచేసిన కరీమున్నీసా గారిని ఇంకో ఖాళీకి ఖరారు చేశారు. దీంతో ఈ ఆరు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులను ముఖ్యమంత్రి గారు ఫైనలైజ్ చేశారు. నామినేషన్లు వాళ్ళ వాళ్ళ దీనిలను బట్టి వాళ్ళు వేస్తారు. ఇందులో మైనారిటీలకు సంబంధించి అయితే గతంలో కూడా రాయచోటు నుంచి మహిళా అభ్యర్థిని ఫైనలైజ్ చేసిన విషయం ఇప్పటికే ఎమ్మెల్సీ అయిన విషయం అందరికీ తెలిసిందే. 18వ డివిజన్లో బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ లీడర్ డాక్టర్ ఉమాశంకర్, జనసేన నాయకులు బోనభైన శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. గుంటూరు నగర మేయర్ టీడీపీ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర పేరు ఖరారు చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఉన్న అభ్యర్థుల వివరాలపై నేతలు చర్చించారు. ప్రస్తుతం ఇటు సినిమాలు అటు వెబ్ సిరీస్లో నటిస్తున్న బిజీగా ఉన్న కథానాయిక సమంత తొలిసారిగా ఓ పౌరాణిక కథా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహాభారతం ఆది పర్వంలోని శకుంతల దుష్యంతుల ప్రేమ కథను శాకుంతలం పేరిట ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో కావ్య నాయిక శకుంతల పాత్రను పోషించే అవకాశం సమంతకు దక్కింది. ఇందులో మరో కీలక పాత్ర అయిన దుష్యంతుడిగా ఎవరు నటిస్తారనేది త్వరలో ప్రకటిస్తారు. భారీ బడ్జెట్ తో తెలుగుతో పాటు తమిళం హిందీ భాషలలోనూ దీనిని ఏకకాలంలో నిర్మిస్తున్నారు. కాగా నటిగా సమంతకు ఇది మంచి ఛాలెంజ్ తో కూడిన పాత్ర. ఇన్నాళ్లకు ఆమె చేసిన పాత్రలన్నీ ఒకే అయితే ఈ ఒకటి ఒకెత్తని చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న పింక్ బాల్ డే నైట్ టెస్ట్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 145 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 112 పరుగులకే ఆల్అౌట్ కాగా భారత్ కు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రం దక్కింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో మెరుగైన స్కోరు సాధిస్తుందని భావించిన రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతమైన బౌలింగ్ గణాంకాలు నమోదు చేయడం విశేషంగా నిలిచింది. దేశీయ మార్కెట్లు ఈ రోజు కూడా లాభాలలోనే కొనసాగాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్స్ షేర్ల కొనుగోలుకు మదుపుదారులు మొగ్గు చూపడంతో మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెనెక్స్ 258 పాయింట్లు లాభపడి 51,099 పెరిగింది. నిఫ్ట్ 115 పాయింట్లు పెరిగి 15,097 చేరింది. బులెటిన్ ముగించి ముందు హెడ్లైన్స్ మరోసారి. రాహుల్ వ్యాఖ్యలకు షాక్ అయిన ప్రధాని, కాంగ్రెస్ సిద్ధాంతం విభజించి పాలించడమన్న మోదీ. జమిలి వస్తుంది నా తడాకా చూపిస్తా, జగన్ కు చంద్రబాబు బహిరంగ సవాల్. ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ఏసీబీ, ఇంద్రకీలాద్రి ఈవో సురేష్ బాబుపై బదిలీ వేటు. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన, మీడియాకు వెల్లడించిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల.
మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో తొలిసారిగా పౌరాణిక పాత్రలో సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం స్పిన్ బాల్ తో 5 వికెట్లు తీసారు 145 పరుగులకే కుప్పకూలిన భారత్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్।